हेलो एवरीवन वेलकम टू एग्रो इनफॉर्मेशन एंड टेक्नोलॉजी चैनल फ्रेंड्स क्रोत वीडियो वैसे मे वीडियो वे मैं अब्बू डेयरी फार्म राजमंड्री जग्गंपेटल उन्म फ्रेंड्स इक मन को रामवरम इक रैतलु इकड़ी गेदल को इंतर एंत प्रईजो गेदे डीटेल वील अड़ता हम नमस्ते अना नमस्ते अंडी अंडी अभी एम प्रईजी एन पालनाई एन पाल रैतल इंतर పాల ఎన్ని పూటలు చూసుకున్నారు అది డీటెయల్ గా ఒక్కొక్క గేదె గురించి చెప్పండి మీరు సరే అయితే ఈ రోజు ఉదయం వచ్చారండి కడప నుంచి ఓకే కడప నుంచి వచ్చి బేరం చేసుకున్నారు నాలుగు గేదెల్ని ఓకే ఈ గేదె నాలుగు గేదెలో ఇది ఒక గేదండి ఓకే ఈ గేదె వచ్చి పొద్దున్న 12 లీటర్ల పాలు ఇచ్చింది అంటే 6 లీటర్లు ఇచ్చిందండి ఈ రోజు ఉదయం ఓకే మళ్ళీ సాయంత్రం పాలు చూసుకొని లోడ్ ఎక్కిస్తారండి సాయంత్రం వాళ్ళు చూసుకుంటారు ఆ దీని ప్రైస్ వచ్చేసి 120,000 కి ఇచ్చామండి 120,000 అండి 20,000 కి ఇచ్చారు ఓకే 120,000 కి గేదె ఇచ్చారు 6 లీటర్లు అయితే పాలు చూసుకున్నారు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటది ఎన్ని రోజులైంది దీని ఇయాక 5వ రోజు అండి 5వ రోజు ఓకే 5వ రోజు అయ్యింది దీని ఇంకొకటి ఏది తీసుకున్నారు ఇది రెండోది అండి ఇది రెండోది ఓకే తీసుకున్న గేదలు ఓకే ఇది ఎంతకి తీసుకున్నారు ఇది 95,000 సార్ 95,000 తీసుకున్నారు ఓకే 95,000 ఇది ఎంత ఉంది ఇది 5 లీటర్లు ఇచ్చిందండి పాలు ఇప్పుడు ఓకే ఈ ఉదయం తీసుకున్నారు సాయంత్రం చూసుకుంటారండి ఈ గేదె 95,000 చూడొచ్చు సన్నకట్టు కూడా బాగుంది రెండు నాలుగు కూడా టీట్స్ దూరం దూరం ఉన్నాయి చూడండి మంచి అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది ఏదేది ఇది కొంచెం గ్రేడ్ ముర్రలా కొంచెం క్రాస్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఇది కొంచెం ముర్ర మంచి జాతికి ఇంకా హెవీ సైజ్ కూడా ఉంది ఇది ఇది ఒకసారి చూసుకోండి ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ గేదెని దీని అడ్డర్ కూడా చూసుకోవచ్చు ఇంకా పాలు మార్నింగ్ తీసిరు కాబట్టి ఇప్పుడైతే మనకు 11 అవుతుంది ఇంకా మా పాలని వస్తాయి ఈవినింగ్ 5:00 దాకా ఇంకొకటి చూద్దాము ఇక్కడ ఇది చూడండి ఇది అయితే 95,000 కి అమ్మడం జరిగింది దీనిది కూడా చూడండి ఇది కూడా ఒకేదే ఇది కూడా వాళ్ళు పాల్ మార్నింగ్ చూసుకున్నారంట ఇంకో పుట చూసుకుంటారని చెప్పడం జరిగింది ఇక్కడ ఇది చూపండి ఇది ఇస్తానే అమ్మడవలేదండి కానీ అమ్మడవలేదు లేదండి ఏనింది అది చూడండి చూడిదా ఓకే ఇది ఇదేం రేట్ చెప్తున్నారు ఇది 105,000 అండి 105,000 మీరు చెప్తున్నారు ఇంకా రైతులు అడగొచ్చు అడగొచ్చు ఓకే ఇది కూడా చూడొచ్చు ఈనడానికి ఎన్ని రోజులు ఉంటది ఇంకా 10 రోజులు ఉంటదండి ఇంకా 10 రోజులు ఇంకా అడ్డర్ అనేది క్వాలిటీ అనేది బాగుంది చూడొచ్చు ఇది దీని అడ్డర్ కూడా సరి చూపెడతా మిల్క్ వెన్ కూడా బాగుంది ఎన్నో ఎన్నో అయితది సెకండ్ లాక్టేషన్ అండి ఆ ఓకే సెకండ్ చిన్న టీట్స్ ఉన్నాయి సెకండ్ లాక్టేషన్ అది దానికి కొమ్ములు కూడా చూడొచ్చు మీరు ఒక కొమ్ము ఇరిగింది ఆ గొలకొడిందండి ఓకే పైన ఉంటది కదా అది ఇక్కడ చూడండి ఈ గేదె కూడా వాళ్ళు 105,000 అని చెప్తున్నారు ఎంతంత ఇది ఎంత పాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 14 లీటర్లు ఇస్తారండి 14 లీటర్ మే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అవునండి ఓకే రైతులకే చెప్తారు 12 నుంచి 14 మధ్యలో అయితే ఇస్తారు అవునండి అవును సెకండ్ లాక్టేషన్ చూడొచ్చు 12 నుంచి 14 హైట్ కూడా బాగుంది ఒక 5 ఫీట్ దాకా ఉంటది 4.5 ఫీట్ దాకా ఉంటది ఇది ఇది వచ్చి 105,000 అయితే వాళ్ళు చెప్తున్నారు ఇంకా తగ్గుతాయి మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఇది ఇదేం చెప్తున్నారండి ఇదైతే 120,000 చెప్తున్నామండి 120,000 చెప్తున్నాం ఓకే ఇనడానికి టైం ఉందా ఇంకా నెలల టైం ఉంది నెల టైం ఉంది ఈయన తర్వాత కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఓకే ఈయన తర్వాత తీసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా 120,000 చెప్తున్నా ఎందుకంటే దీని రింగ్ చూడండి క్వాలిటీ ఒకసారి రెండు చిన్న రింగ్ క్వాలిటీ ఉంది గేదె అయితే కొంచెం హర్యానా టైప్లు ఉంది మంచి క్వాలిటీ ఉంది చర్మం అయితే పల్సెట్ చర్మం ఉంది ఎంత పాలు వచ్చింది పాలు ఇది కూడా 13-14 ఇస్తుంది 13-14 లీటర్ ఇస్తే క్వాలిటీని బట్టి కొంచెం ప్రైస్ అనేది పెద్ద ఎక్కువైంది ఎన్నో లాక్టేషన్ అనేది సెకండ్ అండి సెకండ్ మీరు అడుగుతారు 120,000 మీరు చెప్తున్నారు ఇంకా రైతులు మాట్లాడుకోవచ్చు రైతులు వచ్చి మాట్లాడుకోండి ఇంకా 1 మంత్ ఉంది వినడానికి అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఈయన తర్వాత వచ్చి పాలు చూసుకొని కూడా మీరు తీసుకోవచ్చు ఇదేం చెప్తున్నారు ఇస్తారు 110,000 చెప్తున్నాను ఇది 110,000 చెప్తుంది సెకండ్ లాక్టేషన్ ఓకే సెకండ్ లాక్టేషన్ ఇది కూడా అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇన్ని ఎన్ని రోజులు అయితే తినడానికి 15 రోజులు ఉంటుందండి 15 రోజులు ఓకే ఇది కూడా దీని కొమ్ములు కొంచెం దూరంగా ఉన్నాయి కొంచెము ఇది కూడా మంచి క్వాలిటీ ఇది కూడా మంచి హైట్ ఉంది చూడొచ్చు గేదె ఇది ఎంత పాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా 14-15 లీటర్ పాలు ఇస్తుంది 14-15 అంటే అన్ని 12-14-14 లీటర్లు అవును సార్ అవునండి ఓకే 10 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు షెడ్ లో తీసుకురావండి ఓకే ఎందుకంటే రైతులకి పెట్టుబడి పెట్టిన తర్వాత లాస్ అవుతూ ఉంటుంది ఆ పెట్టుబడి మీ దగ్గర కూడా వచ్చినాక ఆగిపోతుంది రొటేషన్ కావాలి అవును సార్ అవును అందుకని చెప్పేసి 10 లీటర్ల పాలు ఇచ్చే దాన్ని తీసుకురాము 12 లీటర్ల మినిమం పాలు ఇచ్చే గేదెలు షెడ్ లో తీసుకొస్తామండి ఓకే ఇది ఇది ఒక గేదె ఇదేం రేట్ చెప్తున్నారు ఇది 120,000 చెప్తున్నారు సార్ ఇది కూడా 120,000 ఆస్కింగ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది నేను చెప్పిన ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు మీరు అడగొచ్చు వచ్చి మాట్లాడొచ్చు అబ్బు డైరీ ఫామ్లో ఎంత ఉంటుంది ఏందని వాళ్ళతోటి ఇది ఈనడానికి టైం ఉందా ఈనడానికి వారం 10 రోజులు ఉంది వారం నుంచి 10 రోజులు ఉంది ఇది ఎన్నో లాక్టేషన్ ఇది 3 లాక్టేషన్ ఓకే 3 లాక్టేషన్ ఉంటుంది ఇది మంచి క్వాలిటీ హైట్ కూడా బాగుంది పల్సటి చర్మం ఉంది ఆల్రెడీ మిల్క్ వచ్చింది దీని అడ్డర్లో ఒక వారం రోజులు ఇంతది కదా అవును సార్ అవునండి వారం రోజులు ఈనడానికి ఉంది ఇది చూడొచ్చు మీరు
ఇది లక్ష ఎంత చెప్తున్నారు? 20 అయితే ఆస్కింగ్ ప్రైస్ ఇంకా చాలా తగ్గుతుంది, వచ్చి మాట్లాడుకోండి. ఇది ఒక ఇది ఆల్రెడీ అమ్ముడైందా? ఇది అమ్ముడిపోయిందండి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి మూడో గేదె అండి, రెండు గేదెలు అమ్మ మనం చూపించాము. అవును, ఇది మూడో గేదె చూడొచ్చు. వీటి కాస్ట్ ఉన్నాయి అన్ని, ఈయననే తీసుకురాళ్ళు కూడా కడప వాళ్ళు కూడా, ఎందుకంటే రెండు పూటలు పాలు చూసుకొని జాగ్రత్తగా అన్ని చెక్ చేసి తీసుకుని మంచి గేదెలు తీసుకున్నారు. అన్ని కూడా చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర. ఇది అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు. దీనికి కూడా మార్నింగ్ మిల్క్ చూసుకున్నారు అంట, ఈవినింగ్ చూసుకోవాలి మిల్క్. ఇది ఇదేం రేట్ కంపెనీ? ఇది 125,000. 25,000 125,000 కొంచెం సెకండ్ లాక్టేషన్ ఉంది, క్వాలిటీ కూడా బాగుంది, కండిషన్ బాగుంది. గేదె ఎంత ఇస్తుంది పాలు? ఇది 16 లీటర్లు ఇస్తుంది పాలు. 16 8 దగ్గర ఇచ్చింది. ఓకే, సాయంత్రం మళ్ళీ చూసుకుంటారండి. ఓకే, 16 లీటర్లు మీరు చెప్పడం జరిగింది. ఓకే, ఇది కూడా 14-16 లీటర్ కెపాసిటీ యావరేజ్ వచ్చేసి. క్వాలిటీ అయితే ఉంది, బెఫెలలో మంచి కండిషన్ ఉంది. బ్యాక్ నుంచి కూడా చూడొచ్చు. ఒకసారి వచ్చి ఇక్కడ మిల్క్ చూసిన తర్వాతనే వీళ్ళ దగ్గర రేట్ మాట్లాడొచ్చు అని అబ్బు డైరీ ఫామ్ వాళ్ళు చెప్పారు. నేను కూడా కడప వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళతో కూడా వీళ్ళు గేదెలు అయితే తీసుకున్నారు. వాళ్ళు 4 ఈయననే తీసుకున్నారు, చూసుకొని బాగా మంచిగా వాళ్ళు వాళ్ళ చేతులతోనే చూసి మరీ తీసుకున్నారు. ఒకసారి ఇంకొకటి లోడ్ అయ్యే వీడు నేను చూపెడతాను. దూడలు కూడా చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న దూడలు ఉన్నాయి. 5-6 డేస్ దూడలు చూడొచ్చు. 5 రోజులు 6 రోజులు ఎన్ని ఉన్నాయి దూడలు అయితే. ఇక్కడ ఇంకో దూడ ఉంది, ఇక్కడ ఇంకో గేదె. ఓకే, ఇది చిన్న గేదె. ఓకే, అవును సార్. ఇదేం రేట్ చెప్తున్నారు? చెప్పడం 80,000 చెప్తున్నారు. ఎంత ఇస్తారు పాలు? పాలు వచ్చేసి 12 లీటర్లు ఇస్తారు. 12 లీటర్లు ఎన్నో లాక్టేషన్? సెకండ్ లాక్టేషన్. ఓకే, 12 లీటర్లు వీళ్ళు చెప్తున్నారు. 10 నుంచి 12 మధ్యలో ఇవ్వచ్చు. ఇది 80,000 అయితే వీళ్ళు అబ్బు డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇంకా మాట్లాడవచ్చు. 5-10,000 అక్కడిక్కడ ఉంటుంది. 2 పూటలు 10 ఈనిందా? ఇది దూడ పేయి దూడ. ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఓకే, ఇది దూడ వచ్చేసి. మిల్క్ అయితే ఎంత ఉన్నాయి ఇప్పుడు దీని దగ్గర? ఇప్పుడు 11-12 లీటర్లు అవుతుంది. ఓకే, 11-12 మీ దగ్గర ఉన్నాయి చూడవచ్చు. మార్నింగ్ మిల్క్ చేశారు. టీట్స్ కూడా దూరం ఉన్నాయి దీనివి, చూసుకోవచ్చు. ఇది కొంచెం గ్రేడెడ్ ముర్ర ఫ్రెండ్స్. ఇది చిన్న గేదె, గ్రేడెడ్ ముర్ర. ఎవరన్నా మేపి మరి పాలు కొంచెం దాన పెడితే మంచి పాలు మేపి వాళ్ళకు. ఓకే, ఇది ఒకటి. ఇది ప్రెగ్నెంట్ అండి. ఇది ప్రెగ్నెంటా? ఓకే, ఇంకొకటి ఏది కొన్నారు వాళ్ళు? సువర్ణండి. ఓకే, చివరికి ఉందా? 4 కొనేది. ఓకే, ఇదేం రేట్ చెప్తున్నారు? ఈ రేట్ వచ్చి 95,000 చెప్తున్నాను. ఓకే, వీళ్ళు చెప్పడం 95 అండి. 95,000 వీళ్ళు ఆస్కింగ్ ప్రైస్. ఇది వినడానికి ఏమి ఉంది? ఎంత టైం ఉంది వినడానికి? 4-5 రోజులు ఉందండి. 4-5 రోజులు వినడానికి ఉంది. ఇది కూడా మంచి గేదె. మేపే వాళ్ళు ఉంటారు కదా, మేషన్నా డైరీలో కూడా మంచిది. ఎంత ఎక్స్పెక్టెడ్ ఎంత ఉన్నాయి మిల్క్? ఇది ఒక 13-14. ఓకే, 13-14. 12 నుంచి 14. 12 నుంచి 14. ఓకే, ఇన్న తర్వాత తీసుకో. ఎన్ని రోజులు అయితే తినడానికి? 5-6 రోజులు పడుతుంది. 5-6 రోజులు ఎవరైనా వచ్చే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అయితే ఆల్రెడీ గేదెలు వస్తూనే ఉంటాయి, అమ్ముడు పోతూనే ఉంటాయి. కస్టమర్లు వస్తున్నారు, వెళ్తున్నారు, తీసుకుంటున్నారు. ఈన గేదెలు అయితే వెళ్ళిపోయినాయి, ఈంతున్నాయి గేదెలు. ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది కూడా ప్రెగ్నెంటేనా? ప్రెగ్నెంట్ కూడా 4-5 రోజులు ఎండడానికి రెడీగా ఉంది. ఓకే, 4-5 రోజులు రెడీగా ఉంటుంది. ఓకే, ఇదేం రేట్ చెప్తున్నారు? 90,000 చెప్తున్నాను. చూడండి, ఎక్కువ మంది చెప్తున్నారు ఇక్కడ జగ్గంపేట రాగానే 160,000 170,000 చెప్తున్నారు అని చెప్తున్నారు. సార్ దానికి చెప్తాను, ఎందుకంటే అండి ఇప్పుడు మేము యూట్యూబ్ లో చెప్పేటప్పుడు 80,000 నుంచి 160,000 వరకు గేదె క్వాలిటీ అనేది రేట్ అనేది ఉంటుంది చెప్తాను. అవును, ఇక్కడికి వచ్చిన తర్వాత రైతుకి మేము చెప్పడం చెప్తాం, 150,000-160,000 చెప్తాం. మరి చెప్పకపోతే 120,000 చెప్పాం అనుకోండి, 100,000 అడుగుతారండి. 80,000 చెప్పాం అనుకోండి, 60,000 అడుగుతారండి రైతు. అందుకని మేము ఏమంటామంటే 80,000 నుంచి 120,000 అనేది ప్రైస్ అనేది ఉంది. రేట్ అనేది 10,000 ఎక్స్ట్రా చెప్తా ఉండే. ఓకే, పైన 120,000 130,000 అనుకోండి, 140,000 చెప్తా ఉండే. ఒక్కొక్క రైతు ఏం చేస్తాడంటే 120,000 చెప్తే 80,000 అడుగుతాడండి. ఓకే, రైతులు అదే కొంచెం పద్ధతిగా అడిగే రైతు ఉన్నాడు అనుకోండి, 120,000-130,000 చెప్తా ఉండే. ఓకే, 10,000 డిఫరెన్స్ చెప్తాం సార్. ఓకే, అవగాహన ఉన్న వాళ్ళు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మధ్యలో దళారుల ద్వారా వస్తే 120,000 కింద కంపల్సరీ 160,000 చెప్తా ఉండే. ఓకే, ఇంకా దళారులు ఉంటాయి, ఎందుకంటే ఆ 40,000 తేడా చెప్పకపోతే వాళ్ళకి దళారులకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటాయి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దళారు ద్వారా వస్తే మటుకు రేట్ ఎక్కువ చెప్తా ఉండే. అదే డైరెక్ట్ గా మాకు ఫోన్ చేసి వస్తే 80,000-160,000 గేదె ఉంటుంది సార్. ఓకే, దళారులతో రావద్దు, డైరెక్ట్ మీతో రావాలి. అవును సార్, అవునండి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి ఇవ్వాలి కాబట్టి రేట్లు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. అవును, అది కూడా కరెక్ట్. అది గమనించాలి రైతులు. అవును, రైతులు అయితే దళారులు ఎవరైనా మీడియేటర్స్ ఉంటారు కదా, బ్రోకర్స్ తో రాకుండా డైరెక్ట్ వీళ్ళగేతోనే కాంటాక్ట్ అండి, వీళ్ళ ఫామ్ కి వచ్చి తీసుకోవచ్చు. గత ఎన్ని సంవత్సరాలుగా ఇది రన్ చేస్తున్నారు? అయితే 3 తరాల నుంచి చేస్తున్నారు సార్. తాతయ్య గారి కాడి నుంచి, నాన్నగారు కానీ నా వరకు. ఓకే, ఇది చూడొచ్చు. ఈ గేదె అయితే 95,000 చెప్తున్నాను చూడొచ్చు మీరు. అన్ని 80, 85, 90, 95, 120,000 రెండు గేదెలు, అది అమ్ముడు పోయినాయి ఆల్రెడీ. అలా కూడా ఉంటాయి, మంచి క్వాలిటీ. ఎంత క్వాలిటీ ఉంటే రేట్ దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. కడప వాళ్ళకి అమ్మిన దాంట్లో 4 గేదె అండి. 4 గేదె ఏం రేట్ మీరు? ఇది 105,000 ఇచ్చారు సార్. 105,000 వచ్చారు. ఇది కూడా ఈనిందా? ఈనిసింది సార్. ఓకే, ఇది కూడా ఈనింది. దీని కాఫీడ ముంగలు ఉంది. ఎన్ని రోజులు అయింది దీని? ఇవాళ 6 రోజు అండి. 6 రోజు. ఓకే, ఫ్రెష్గా ఉంది దూడ. అన్ని దూడలు యాక్టివ్ ఉన్నాయి చూడొచ్చు. ఇది కూడా మిల్క్ చూసుకున్నారు.
ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 105000 అయితే వాళ్ళు తీసుకున్నారు ఓ మంచి ఇది కూడా మంచి కండిషన్ లో ఉంది ఎన్ని లాక్టేషన్ అనేది సెకండ్ అండి ఎంత మిల్క్ ఇచ్చింది మార్నింగ్ ఇది 12 లీటర్లు 6 లీటర్లు ఇచ్చింది ఉదయం ఇంకా సాయంత్రం చూసుకోవాలండి అవునండి ఓకే వాళ్ళు చూసుకొని తీసుకుంటారు దూడలు కూడా చూడండి యాక్టివ్ దూడలు ఉన్నాయి చాలా దూరం కూడా ఎక్కువ లేదు ఒక రోజే ఆంధ్ర తెలంగాణ ఎక్కడ ఉన్నా వన్ డే జర్నీ కాబట్టి గేదెలంతా దెబ్బ తినవు అదే మనకు గుజరాత్ హర్యానా నుంచి అయితే కొంచెం దెబ్బ తింటాయి గేదెలు ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఎక్కడంటే మీకు ఇష్టము ఎక్కడ తీసుకోవాలని తీసుకోండి కానీ ఒకసారి విజిట్ చేయండి వచ్చి చూడండి చూడడానికి అయితే డబ్బులు ఉండవు వచ్చి చూసి ఒక గేదెలు మీకు నచ్చిన గేదెని చూడండి మాట్లాడండి మీకు నచ్చకుంటే ప్రతి ఫామ్లలో రావచ్చు పోవచ్చు ఫామ్లు విజిట్ చేయవచ్చు అప్పుడే మనకు అవగాహన అనేది వస్తుంది ఇంకా చూడండి ఇంకా మన డౌట్స్ ఉంటే డైరెక్ట్ అబ్బు డైరీ ఫామ్ వాళ్ళ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద ఉంటుంది వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి వచ్చి మాట్లాడండి థ్యాంక్ యూ జై హింద్.